साक्षी अंटेने कांग्रेस सरकार को वणुकु पुडुतोंदनी अंदुके अर्धरात्रि जीवोलु विडुदल चेस्तोंदनी वैएसआर कांग्रेस पार्टी नायकुरालु रोजा विमर्शिंचारु। जगन पै कक्ष साधिंपुतो साक्षिनी अनगदोक्कालने प्रयत्नं तप्प मरोकटि कादनी अन्नारु। వివాదాస్పద జీవోలకు సంబంధించి సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ జీవోపై సంతకం చేయడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు। సాక్షి అంటే ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో వాళ్ళు ఇస్తున్న జీవోలను చూస్తేనే మనకు అర్థమవుతుంది। ఈ నెల 8వ తేదీ సాక్షి ఖాతాల స్తంభనకి సిబిఐ తగ్గించడం మనం చూసాం। అలాగే 10వ తేదీ సాక్షికి ప్రకటనలు ఇవ్వకూడదని మరి ప్రభుత్వం చేసిన జారీని జీవోని మనం చూసాం। అలాగే 17వ తేదీ ఈ జీవోని స్టే చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం చేసాం। అలాగే 24 గంటల లోపల మరి సాక్షి అకౌంట్స్ అన్ని కూడా అటాచ్మెంట్ కి మరి సిబిఐ కి అనుమతిస్తూ ఇచ్చిన జీవో నంబర్ 89 కూడా చూసాం। అంటే సాక్షిని చూసి ఈ ప్రభుత్వం ఎంత భయపడిపోతుందో మనమే కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। అసలు ఇలాంటి జీవో రాష్ట్ర చరిత్రలన్నీ మరి ఇంత దురదృష్టకరంగా దిగజాడుతనంగా ఎక్కడ కూడా జరగలేదు। ఈ రోజు ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే ఈ జీవో విషయాలు ఏమీ కూడా దాంట్లో పెట్టలేదు, కాన్ఫిడెన్షియల్ అని పెట్టారు। అంటే ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన పని ఎలా చెప్పుకోవాలో తెలియకుండా అది కాన్ఫిడెన్షియల్ అని పెట్టుకున్నారే తప్ప రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఒక జీవోని కప్పిపుచ్చడం అనేది ఎక్కడా కూడా జరగలేదు। వివాదాస్పదమైన 26 జీవోల వల్ల ఫిట్ ప్రోకో వల్ల ఈరోజు జగన్ గారి బిజినెస్ లో డబ్బులు పెట్టారని చెప్తున్నారు, మరి అది జరిగిందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఈరోజు సిబిఐ వన్ సైడ్ గా జగన్ గారు దోషి అని చెప్పి ఇరికించాలనే ప్రయత్నం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। ఎందుకంటే నిన్న హడావిడిగా సంతకం పెట్టింది మనం చూసాం, అంటే సబితా ఇంద్రారెడ్డి గారిని నిన్ననే విచారించారు, అంటే ఈరోజు ఈ జీవో వస్తుంది కాబట్టి ఆవిడని విచారించాలి లేకపోతే ప్రతి ఒక్కరు అడుగుతారు అన్నట్టు। ఎందుకంటే ఈ 26 జీవోల వివాదాస్పద విషయంలో ఎవరైతే విచారించాలని కోర్టు చెప్పిందో ఆ మంత్రుల్లో సబితారెడ్డి గారు కూడా ఒకరు। మరి అలాంటి మంత్రి ఈరోజు ఇలాంటి జీవోకి సైన్ చేసే నైతిక హక్కు ఉందా? అలా ఆమె చేయటం వల్ల సాక్షి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవి అటాచ్మెంట్ ఇవ్వాలని ఆమె చెప్పడం అనేది ఎంతవరకు విశ్వసనీయతగా తీసుకోవాలో కూడా ప్రజలు ఈరోజు అడుగుతున్న పరిస్థితి।